ఇది స్మార్ట్ ఓవర్ హెడ్ ట్యాంక్. ఈ ఫస్ట్ సంప్లో ముందుగా నిండా నీళ్లు పోసేసేయండి. పూర్తిగా దాదాపుగా పై వరకు నీళ్లు పోయాలి. ఈ సైడ్ నుంచి గమనిస్తూ లెవెల్ గమనిస్తూ నీళ్లు పోయండి. దాదాపుగా పైదాకా నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఈ ట్యాంక్లో నీళ్లు తక్కువగా ఉండేటట్టు, ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా కొంచెంగా నీళ్లు ఉండాలి. ఎందుకంటే ఈ ట్యాంకు ఆ ట్యాంకు సైజ్ ఒకటే కాబట్టి దీంట్లో ఉన్న నీళ్లు దాంట్లో పూర్తిగా సరిపోవు. కాబట్టి దాంట్లో కొంచెం నీళ్లు పోయండి. ఈ రెండిట్లో ప్రోబ్స్ పెట్టండి. ప్రోబ్స్ పెట్టిన తర్వాత పవర్ అడాప్టర్ తీసుకొని ఈ ఫస్ట్ ప్రోబ్స్ని అన్నిటినీ గట్టిగా లోపల దాకా పెట్టండి. పెట్టిన తర్వాత దీన్ని పవర్ కనెక్ట్ చేయండి. పవర్ కనెక్ట్ చేయగానే పంప్ ఆన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వాటర్ దీంట్లోకి వెళ్తుంది. మీరు గమనించినట్లయితే వాటర్ దీంట్లో పడుతుంది. ఈ వాటర్ నిండిన తర్వాత ఆటోమేటిక్గా పంప్ ఆఫ్ అయిపోతుంది. ఈ వైట్ ఎల్ఈడి పంప్ ఇండికేషన్. ఇప్పుడు గమనించినట్లయితే అక్కడ పైన ప్రోబ్కి టచ్ అయింది కాబట్టి వాటర్ నిండిపోయింది, పంప్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఉన్నవి సెన్సార్స్. ఈ సెన్సార్స్, ఈ నాలుగు సెన్సార్స్, నాలుగు సెన్సార్స్ ద్వారా రెండు ట్యాంకుల్లో వాటర్ లెవెల్ని మనం గుర్తిస్తున్నాము. ఈ ఎల్ఈడి ద్వారా ఫస్ట్ ఎల్ఈడి ఓవర్ హెడ్ ట్యాంక్లో ఓవర్ హెడ్ ట్యాంక్ హై, సంప్లో సంప్ హై. ఇది పంపును చూపిస్తుంది. ఈ రిలే ద్వారా పంపును మనం ఆన్ చేస్తున్నాం. పంప్ ఇక్కడ ఇందులో కనెక్ట్ చేస్తుంది.